निजर्ग पल समस्या पैन असैम्ली चर्चेवा गत कल वेम प्राप्त अगर असैम्ली प्रारंभम कंदर्भ कांग्रेस पार्टी आध्र्यन चलो असैम्ली इवेव तेदी की पील जी रोजु इवे मूडव तेदी ఒకరోజు ముందే వేకవజామున పోలీసులు వచ్చి రేపటి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వెళ్ళకూడదనేటువంటి మాట నేను చెప్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు రాజ్యం ఏర్పించి పనిటిది మేము గట్టిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ప్రధానంగా వేములవాడలో ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు 18వ తేదీ జూన్ 2015న రాజన్నను దర్శించుకొని నా లగ్నం ఇక్కడ అయింది 450 కోట్లతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రాలను తీసుకొని పోదాం ఏటా 100 కోట్లను బడ్జెట్ లో ప్రవేశపెట్టుకుందాం అదే రోజు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తా అని చెప్తూ నిర్వాసితులందరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి 5,40,000 ఇస్తా చెప్పని ఇచ్చిన హామీ ఏమైందని ఈ అసెంబ్లీ పీల్పో చెప్తా ఉన్నా. ఆ రోజు పాలాభిషేకాలు చేసుకున్నారు, పటాకులు కాల్చిర్రు, పట్టుసాలను సన్మానం చేసుకున్నారు, కానీ ఈ పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ కట్లాపూర్ మేడిపల్లి మండల ప్రజల వరప్రదాయమైనటువంటి ఆ ప్రాజెక్ట్ కొడియడమ కాలువలు కానీ ప్రాజెక్ట్ పనులు జరుగుతలేవు కాబట్టి వేములలో ఆర్డీఓ కార్యాలయం మంజూరు ఇచ్చారు. ఇదివరకు కార్యాలయం పనులు ప్రారంభం కాలేదు కాబట్టి వేములవాడలో బ్రిడ్జి కూలిపోయింది, ఇంకా నిర్మాణం కాలేదు. రంగురంగుల బ్రోచర్లలోనే అభివృద్ధి చూపిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగలేదు. కాబట్టే ఈ చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటదేరడానికి ప్రయత్నం చేసే క్రమంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకొని ఈ విధంగా రేపు 24వ తేదీన చెలో అసెంబ్లీకి పిలిపిస్తే ఈ రోజు వేకవజాము ఒక రోజు ముందు వేకవజామునే ఇంటికి వచ్చి పోలీసులు ఈ విధంగా నిలువరించడం అనేది అప్రజాస్వామికమని అంటున్నాం. వేములలో అనేక సమస్యలు పేరుకుపోయినాయి. ఏడాది కాలంగా కనిపించని ఆ నాయకుడిపైన చర్య తీసుకోవాల్సింది పోయి అసెంబ్లీ జరుగుతుంది. మేమైనా అసెంబ్లీ గోడలు బద్దలు కొడతామా? అసెంబ్లీలో ఏమైనా ఫర్నిచర్ ధ్వంసం చేస్తామా? మా ఈ చెలో అసెంబ్లీ పిలుపు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు గుర్తు చేయడానికి ప్రజల పక్షాన రైతుల పక్షాన భక్తుల పక్షాన వెళ్తున్నాం తప్ప అది కూడా ప్రశ్నించేవాడు అసెంబ్లీలో ఉంటే మేము ఈరోజు వెళ్ళకపోయేవాళ్ళం. ప్రశ్నించేవాడు పరాయి గడ్డ పైన 7 సంవత్సరాలు అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి మేము ఓడిన ప్రజల వెంట ఉంటామని ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ సమస్యను తీసుకొని జిల్లా అసెంబ్లీ పేరిట వేమన నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఎమ్మెల్యే జిల్లా పలు సమస్యలపైన ఈరోజు పిలుపునిస్తే రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పొన్న ప్రభాకర్ గారు కూడా ఈ పిలుపులో భాగస్వాములై వారు పిలిపించిన సందర్భంలో ఈ విధంగా ఒకరోజు ముందు అప్రస్వామికంగా అరెస్టు పేరిట ముందస్తుగా ఒకరోజు ముందే నిర్వహించడం అనేదాన్ని తప్పుపడతాడు. ఇంకా ఈ పోలీసులు అడ్డుపెట్టుకుని 2 రోజులు ఈ రాజ్యం వెళ్తుంది ప్రభుత్వం చెప్పని ఈ ప్రధాన సమస్యతో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1-2 గ్రామాలు తప్ప మిగతా గ్రామంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జాడేలేదు. దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చిన పాపాన ఎక్కడ కూడా పోయినట్టు పరిస్థితి లేదు. అనేక మండలాలలో అనేక బ్రిడ్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ భూమి అన్యక్రంథం కాకూడదు అనేది మా డిమాండ్. ఈరోజు 30 ఆసుపత్రి ఉద్రింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తుంది. దశాబ్ద కాల క్రితం కొబ్బరికాయ కొట్టిన ప్రారంభం కావడం కాబట్టి ఈ విధంగా పలు విద్యా సంస్థలు విద్యార్థి ఉన్నత చదువుకోవడానికి డిగ్రీ కళాశాల పీజీ కళాశాలలు అవి కావాలని చెప్పండి. ఈ ప్రధాన సమస్యను చెప్పడానికి జిల్లా అసెంబ్లీ పేరిట వెళ్ళడానికి అది రేపు 24 పిలిపిస్తే 23 వేకవజామున మమ్మల్ని ఆపడం ఏంటని నేను అడుగుతున్నా. అంటే మాకు దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకునివ్వరని అడుగుతున్నా. ప్రతిరోజు కార్యక్రమాలు ప్రజల సమస్యలు కానీ ఇతర సమస్యల కోసం బయటకు వెళ్ళడాని కోసం ఏ విధంగా నిర్వహిస్తామంటున్నాం? ఇది అప్పటి సమస్య కాదా? ఇది ప్రశ్నించే గొంతుకులను గొంతు నొక్కడం కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాం. ఈ పోలీసులు అడ్డు పెట్టుకుని ఇంకెన్ని రోజులు రాజ్యం వెళ్తారో కూడా మేము చూస్తామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.